वेलकम बैक टू माय यूट्यूब चैनल तेलुगु कंस्ट्रक्शन इंजीनियर। ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఏ మోటార్ కొనాలి, ఏ మోటార్ కొంటే మన కరెంట్ ఆదా అవుతుంది, మనం ఏ సిచ్యువేషన్లో ఇటువంటి మోటార్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। ఇంకా ఏంటంటే మనకి మార్కెట్లో మనకి చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి, వాటిలో మనం ఏ మోటార్ కొనాలి అనేది చాలా ఇంపార్టెంట్, మన అవసరాలకు తగ్గట్టు ఏ మోటార్ చూస్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు మనము టాప్ 5 లో ఉన్నటువంటి మోటార్ కంపెనీ వచ్చేసి మనకి లక్ష్మీ మోటార్స్। ఈ మోటార్ ఎందుకు కొనాలి, కరెంట్ ఎక్కడ ఆదా చేసుకోవచ్చు అనే విషయం తెలుసుకునే ముందు మనం దీని యొక్క డీటెయిల్స్ చూస్తే ఇది కాపర్ వైండింగ్ తో ఉంటుంది। కాపర్ వైండింగ్ ఉన్నటువంటి మోటార్ వచ్చేసి లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది, అదే విధంగా ఇది అల్యూమినియం బాడీ, వోల్టేజ్ వచ్చేసి 180 నుంచి 240 వోల్టేజ్, అంటే మనం సింగిల్ ఫేస్ ఇంట్లో ఉండేటువంటి కనెక్షన్కి మనం పెట్టుకొని వాడుకోవచ్చు। మోటార్ స్పీడ్ వచ్చేసి నిమిషానికి 2880 రెవల్యూషన్స్ అనేది తిరుగుతుంది, ఇది చాలా స్పీడ్గా తిరిగే మోటార్। ఈ మోటార్ యొక్క హెడ్ 25 మీటర్స్, అంటే ఆల్మోస్ట్ 80 ఫీట్స్ వరకు వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, 15 నుంచి 20 ఫీట్స్ డెప్త్లో ఉన్నటువంటి వాటర్ అనేది లిఫ్ట్ చేస్తుంది, మనకి సౌండ్ అనేది తక్కువ వేస్తుంది, తర్వాత ఇళ్లలో మనం యూజ్ చేసుకోవడానికి ఇది బెస్ట్గా ఉంటుంది। అదేవిధంగా మనకి ఇదే స్పెసిఫికేషన్ ఉన్నటువంటి మోటార్ కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ రేట్లోనే మనకి అవైలబిలిటీలో కొనుక్కుంటుంది। క్రాంప్టన్ 1 HP మోటార్స్, ఈ మోటార్స్ వచ్చేసి మనకి మన్నిక ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ప్రోడక్ట్లో క్వాలిటీ ఉంటుంది, అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు 3 to 5 ఇయర్స్ ఖచ్చితంగా మనకి గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి ప్రోడక్ట్ మీద ఉన్నటువంటి నమ్మకం। అదేవిధంగా మనకి హెడ్ వచ్చేసి 3 to 34 మీటర్స్ వరకు పనిచేస్తుంది, ఇక్కడ 3 అంటే వాటరు భూమిలోంచి 3 మీటర్ల వరకు లిఫ్ట్ చేస్తుంది, 34 మీటర్స్ అంటే 34 మీటర్స్ మనకి హారిజాంటల్ డిస్టెన్స్ భూమి మీద పైప్ లైన్ 34 మీటర్స్ వరకు మనం వేసుకోవచ్చు, గంటకి 500 లీటర్లు వాటర్ అనేది పంప్ చేయడం జరుగుతుంది, సింగిల్ ఫేస్ కరెంట్తో రన్ అవుతుంది, మోటార్ స్పీడ్ వచ్చేసి 2780 రెవల్యూషన్స్ ఒక నిమిషానికి ఉంటుంది। సింపుల్గా చెప్పాలంటే ఈ మోటార్ ద్వారా 4 ఫ్లోర్ల వరకు ఉన్నటువంటి హైట్ వరకు నీళ్ళు అనేది పంపించవచ్చు, అదేవిధంగా హౌస్ హోల్డ్ పర్పస్లో బెస్ట్గా యూజ్ అవుతుంది, ఎవరైనా షాప్స్ ఉంటే షాప్స్లో ఎక్కువగా వాటర్ అవసరమైనటువంటి షాప్స్కి కూడా ఇది బెస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు। హెవెల్స్ కంపెనీ మోటార్ పంప్, ఇది రెసిడెన్షియల్ పర్పస్కి బాగా ఉపయోగపడుతుంది, దీనికి 2 ఇయర్స్ వారంటీ ఇస్తారు, అదేవిధంగా సర్వీస్ కూడా వితిన్ 24 అవర్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। మోటార్ స్పెసిఫికేషన్స్కి వస్తే హెడ్ వచ్చేసి 6 to 25 మీటర్, అంటే 6 మీటర్స్ డెప్త్లో ఉన్న వాటర్ని పైకి లిఫ్ట్ చేస్తుంది, 25 మీటర్స్ వాటర్ గ్రౌండ్ నుంచి త్రో చేస్తుంది అన్నమాట। అదేవిధంగా మనం మోటార్ వేస్తే గంటకి 400 లీటర్లు వాటర్ అనేది నింపుతుంది, అదేవిధంగా ఇది సింగిల్ ఫేస్తో పనిచేస్తుంది, జనరల్గా 180 నుంచి 240 వాల్ట్స్తో రన్ అవుతుంది। కాపర్ వైండింగ్ ఉన్న ప్రతి మోటార్ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఇస్తుంది, నాయిస్ కూడా చాలా తక్కువగా ఇస్తుంది, అదేవిధంగా పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువగా ఇది పవర్ని అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది। టెక్స్మో మోటార్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, ఇది డొమెస్టిక్ పర్పస్ చాలా బెస్ట్గా ఉంటుంది, ఇది 58 లీటర్స్ పర్ మినిట్ అనేది పంపింగ్ చేస్తుంది, హెడ్ వచ్చేసి 5 to 44 ఉంటుంది, సింగిల్ ఫేస్తో రన్ అయ్యే టెక్స్మో మోటార్స్ మనకి 1 HP సెల్ఫ్ ప్రైమింగ్ మోటార్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి। అదేవిధంగా మనకి ఇది వచ్చేసి లాంగ్ లైఫ్ ఉంటుంది, కాపర్ వైండింగ్ ఉంటుంది, లో పవర్ కన్జంప్షన్, సో మనం ఇది వాడుకోవచ్చు। వన్ ఆఫ్ ద బెస్ట్ పంప్ వచ్చేసి కిర్లోస్కర్, ఇది మనకి ఉన్నటి వాటిలో మంచి ఎకనామికల్ పంపు, ఇది జనరల్గా మనం బంగ్లాస్లో యూజ్ చేసుకోవచ్చు, హోటల్స్లో యూజ్ చేసుకోవచ్చు, ఫార్మ్ హౌసెస్ వీటన్నిటిలో యూజ్ చేసుకోవచ్చు, వీటన్నిటిలో కంటే డొమెస్టిక్ పర్పస్కి చాలా బెస్ట్గా ఉపయోగపడుతుంది కిర్లోస్కర్। హెడ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే
3 to 32 meters अंटे 3 meters depth नीचे water lift చేస్తుంది 30 meters वरक throw చేస్తుంది 5,000 liters per hour वाटर ने पंपिंग చేస్తుంది सो దీని బట్టి మీకే అర్థమవుతుంది ఇది ఎంత ఎకనామికల్ అండ్ ఎంత స్పీడ్ గా ఉంటుందో సింగిల్ ఫేస్ 3 ఫేస్ రెండిట్లో కూడా ఇది ఈ మోటార్ అనేది అవైలబుల్ లో ఉంది ఇది చాలా సైలెంట్ ఆపరేషన్ సో మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు ఏ మోటార్ ఏది కొనాలనేది మీ ఇంట్లో వాడకోవడానికి అవసరమైనటువంటి మోటార్ హెడ్ ముందు క్యాలిక్యులేట్ చేయండి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సపోజ్ 30 మీటర్స్ వచ్చింది అనుకోండి మీకు ఒరిజినల్ హెడ్ మీరు ప్లస్ 5 అబో ఉండే విధంగా అంటే 35 మినిమం 35 ఉండే మోటార్ మీరు పర్చేస్ చేసుకోండి అదే విధంగా నేను చెప్పిన మోటార్లో లో పవర్ కన్సంప్షన్ మోటార్స్ ఉన్నాయి వాటిని మీరు కొనుకోవడం వల్ల మీకు ఏంటంటే కరెంట్ బిల్ అనేది ఖచ్చితంగా తక్కువ ఆదా అవుతుంది మీకు హెడ్ ఎక్కువగా ఉండి మోటార్ కెపాసిటీ గాని తక్కువ గాని ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు కరెంట్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది సో ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని మీరు మోటార్ అనేది పర్చేస్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్